నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను సుష్మ. 3 లక్షలు మాత్రమే, కేవలం 3 లక్షలు మాత్రమే ఫ్లాటో సైటో అనుకుంటున్నారా? కాదండి, అంగన్వాడీ ఆయా పోస్టు కేవలం 3 లక్షలు మాత్రమే. త్వరపడండి, తక్కువ పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఎటువంటి రికమెండేషన్ పనిచేయవు. లక్షలు కట్టు, పోస్టు పట్టు. 9 సంవత్సరాల తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చారు. ఏదో విధంగా సంపాదించుకోవచ్చు అనుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో షాక్లో పడ్డారు. ఏ పథకమైనా మధ్యవర్తి లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా డైరెక్ట్గా బ్యాంకు ద్వారా లబ్ధిదారుల ఖాతాలకు, బ్యాంకు ద్వారా సంక్షేమ పథకాలు నిధులు జమ చేస్తుంది. వాలంటీర్ సచివాలయ ఉద్యోగాల నియామకంలో ఎక్కడా అవినీతికి, రికమెండేషన్కి ఆస్కారం లేకుండా జగన్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన ఇసుక, మద్యం కూడా రాష్ట్ర ప్రభుత్వమే అమ్మడంతో ఏ విధంగా సంపాదించుకునే అవకాశం లేకపోవడంతో కింద స్థాయి నాయకులు డీలా పడిపోయారు. ఈ సమయంలో స్థానిక ఎన్నికలు రావడంతో పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. అప్పులు చేసి ఏదో విధంగా గెలిచారు. ఈ సమయంలో అంగన్వాడీ ఆయా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంకా గ్రామ స్థాయి నాయకులు ఊరుకుంటారా? వెంటనే పోస్టులకు వేలం పాటలు మొదలుపెట్టారు. ఒక్క ఆయా పోస్టు కేవలం 3 లక్షలు మాత్రమే అంటూ ప్రచారం మొదలుపెట్టారు. నియోజకవర్గంలో కలియ తిరుగుతూ నిరంతరం అభివృద్ధిలో చోడవరం నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో ఉంచడానికి ఎమ్మెల్యే ధర్మశ్రీ శ్రమిస్తున్నారు. అతి త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ధర్మశ్రీకి మంత్రిగా అవకాశం ఉంటుందని కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం అందుతుంది. అయితే గ్రామ స్థాయిలో నాయకులు చేసే అవినీతి, ఉద్యోగాల వేలం పాటలు ధర్మశ్రీకి తలనొప్పిగా తయారయ్యాయి. ఒక్క బుచ్చయ్యపేట మండలంలో మాత్రమే కాదు, జిల్లా మొత్తం పరిస్థితి ఈ విధంగా ఉందని నిరుద్యోగులు వాపోతున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ ఇటువంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.